కాంట్రవర్సీస్ అంటే మీరు చూస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళకే తప్పట్లేదు కదా. సో జగన్ గారు ఎంత మంచి చేస్తుంటే ఆయన మీద ఎన్ని రాళ్లు వేస్తున్నారు, పచ్చ ఛానళ్లు కానీ పచ్చ పేపర్లు కానీ మనం రోజు చూస్తున్నాం. సో ఇంత వర్క్ చేస్తున్న వ్యక్తికి సపోర్ట్ ఇవ్వకపోతే పర్లేదు, కనీసం నిందించకుండా ఉంటే చాలని నేను ఎప్పుడు అనుకుంటాను. అలాగే నా విషయంలో కూడా అనేక సార్లు ఇప్పుడు మీరే చెప్పారు, యాగం చేస్తే దానికి ఏదో మాట్లాడారు సోషల్ మీడియా అంతా ఫుల్ వైరల్ అయింది. మీరు చేసిన ధన్వంతరి యాగం అప్పుడు మరి నేను గమనించను, ప్లస్ సోషల్ మీడియా చూడను. నాది ఎవరైనా కూడా ప్రెస్ వాళ్ళు ఈ రోజు ఇది వచ్చింది లేదా ఇది మాట్లాడాలి, ఇది పలానా వాళ్ళు మీ గురించి ఇలా అన్నారని ఏదైనా పెడితే అప్పుడు చూస్తాను. కానీ ఇలా ర్యాండమ్ గా సోషల్ మీడియాలో ఏమొస్తుందని నేను ఎప్పుడు గమనించను. కానీ ఈ రోజు మార్నింగ్ ఒక స్నేహితులు పెట్టారు, నిన్న నేను కోరా ఇది పాజిటివ్ కేసు వచ్చిన ఊర్లో వడమాలపేటలో కెమికల్ స్ప్రే చేస్తుంటే పీపీటీ లేక అందరూ ఏడుస్తుంటే డాక్టర్లు ఈమె ఫోటో కోసం వేసుకుంది అని. వాళ్ళకి ఏం తెలుసని మాట్లాడతారు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి తినింది అరక్కపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమని చెప్పండి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంత కష్టపడుతున్నాం మాకు తెలుసు. వాళ్ళు తెలుసుకోవాలంటే నాతో పాటు వన్ డే ఉండమని లేదా ఒక గంట ఉండమనండి, అంతేనా. మరి వాళ్ళు పనిచేయలేని సోమరిపోతులు ఏదో ఒకటి సోషల్ మీడియాలో పెట్టేసి వైరల్ చేస్తే జనాలేం పిచ్చోళ్ళు కాదు. జనాలు ఎవరు ఫోటో కోసం యాక్ట్ చేస్తున్నారు, ఎవరు పని చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. అది ఎంత పెద్ద విలేజ్, ఎన్ని వీధులు నేను స్ప్రే చేశానో అక్కడ వెళ్ళి అడిగితే వాళ్ళకి తెలుస్తుంది కదా. కాబట్టి ఏదో ఒక మనిషిని ఏదో రకంగా బ్యాడ్ చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తారు, కానీ వాళ్ళు గురువి గింజ లాంటి వాళ్ళు, వాళ్ళ కింద ఉన్న మచ్చ వాళ్ళకి తెలియదు. వాళ్ళు కానీ వాళ్ళ నాయకులు కానీ దేనికి ఉపయోగం లేని వాళ్ళు. ఈరోజు ఇంత జరుగుతుంటే కరోనా ప్రభావం ఇంత ఉంటే కనీసం ఎవ్వరు కూడా ఇక్కడ కూడా మా కాన్స్టిట్యూన్స్ లోనే తీసుకోండి, పక్క కాన్స్టిట్యూన్స్ లో తీసుకోండి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిపోదామో మంత్రి అయిపోదామో అధికారంలోకి వచ్చేద్దామో అనే తప్ప, మేము గతంలో కూడా 2004 నుంచి నేను 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఓడిపోయాను. అయినా కూడా నేను నా లిమిట్ లో నేను పనిచేసుకుంటూనే వెళ్ళాను. కానీ ఈ రోజు ఎక్కడికి పోయారు వీళ్ళు ఇన్ఛార్జ్లు? ఓడిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులను మీసాలు తెప్పుకునే వాళ్ళు ఎక్కడికి పోయారు? అంటే ఓన్లీ ఎలక్షన్స్ వస్తేనే మీరు ప్రజల కోసం పనిచేస్తారు, ఎలక్షన్ లో గెలిస్తేనే పని చేస్తారు, ఎలక్షన్ ఉంటేనే వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తారా? ఈరోజు అందరూ కూడా పనులు లేక ఇబ్బంది పడిపోతూ రెడ్ జోన్స్ లో ఇంట్లో కూర్చొని ఉంటే మరి మీరంతా ఎందుకు సహాయం చేయట్లేదు? ఎక్కడెక్కడో పోయి బెంగళూరులో హైదరాబాద్ లో కూర్చొనేసి చేస్తున్న వాళ్ళకి సోషల్ మీడియాలో బ్యాడ్ చేయటానికి, సర్క్యులేట్ చేయటానికి ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని అదే పనిగా చేస్తుంటే ఎంత బాధేస్తుంది చెప్పండి. ఎగ్జాక్ట్లీ మీరేం చేస్తున్నారు అనేది మీరు తెలుసుకోండి. ఒకటి అవేర్నెస్ క్రియేట్ చేయరు, ఒకటి హెల్పింగ్ నేచర్ లేదు, దీనికి తోడు బండలు వేయటం ఒకటి. ఇలాంటి వాళ్ళని ఏం చేయకపోతే మీకు తెలుసు, ప్రజలు ఇప్పుడు చాలా తెలివిగా ఉన్నారు. మీరన్నట్టు ఊరికే పని లేని వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేద్దాం అనుకున్నా నిజమేమిటో ప్రజలకి తెలిసిపోతుంది. కాకినాడ నుంచి ఒక కాలర్ ఉన్నారు రోజా గారు, ఖచ్చితంగా తెలిసిపోతుంది.